వెల్కమ్ టు వ్యూ పాయింట్. మెగ్నీషియం అనేది శరీరంలోని అనేక ముఖ్యమైన శారీరక విధులకు అవసరమైన ఖనిజం. ఇది కండరాల, నాడీ వ్యవస్థ, ఎముకలు, గుండె మరియు రక్తపోటు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం తేలికపాటి సమస్యల నుండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీన్ని చిన్నగా తీసుకోవడం సరికాదు, ఎందుకంటే దీర్ఘకాలికంగా మెగ్నీషియం లోపం ఉంటే శరీరంలోని అనేక వ్యవస్థలు ప్రభావితమవుతాయి. కండరాల సమస్యలు. మెగ్నీషియం కండరాల సక్రమ పనితీరు కోసం చాలా అవసరం. ఇది కండరాల సంకోచం మరియు విశ్రాంతిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఉంటే కండరాలు క్రమంగా సరిగ్గా పనిచేయవు. దీనివల్ల కండరాల వాపులు, కండరాల దద్దులు మరియు కండరాల క్షీణత వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంగా ఈ లోపం కొనసాగితే కండరాల బలహీనత మరింతగా పెరుగుతుంది. అది కండరాల స్రవాలు, నొప్పులతో పాటు ఒత్తిడికి దారితీస్తుంది. నాడీ వ్యవస్థపై ప్రభావం. మెగ్నీషియం మన నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కీలకం. నాడుల ద్వారా సంకేతాలను సరైన రీతిలో పంపడంలో మెగ్నీషియం పాత్ర ఉంది. లోపం ఉంటే నాడీ వ్యవస్థ సరిగ్గా స్పందించదు. దీని ఫలితంగా మానసిక అశాంతి, ఆందోళన మరియు అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక మెగ్నీషియం లోపం తీవ్రమైన ఆందోళన, కుంగుబాటు మరియు నిద్రలేమి వంటి మానసిక సమస్యలను పెంచే అవకాశం ఉంది. హృదయ ఆరోగ్యం. మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది గుండె కండరాల సంకోచం, గుండె వేగం మరియు రక్త ప్రసరణను సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. మెగ్నీషియం లోపం ఉంటే గుండె వేగం మారిపోవడం, రక్తపోటు పెరగడం మరియు తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు సమస్యలు ఎదురవుతాయి. ఈ లోపం ఉన్నవారికి గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యం. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి కూడా అవసరం. ఇది కాల్షియం మరియు విటమిన్ డి శరీరానికి అందుకోవడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఉంటే ఎముకలు బలహీనపడతాయి. శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. దీని ఫలితంగా ఎముకల ముదిరిత సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో మెగ్నీషియం సరిపోకపోతే ఎముకలు విరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. తీవ్రమైన శారీరక సమస్యలు. మెగ్నీషియం లోపం తలతిరుగుడు, తలనొప్పులు, అలసట మరియు అధిక నిద్రలేమిని కూడా కలిగిస్తుంది. కొన్నిసార్లు దీని ప్రభావం రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గడం లేదా అసమానతకు దారితీస్తుంది. ఇది డయాబెటీస్ వంటి సమస్యలను కూడా మరింత పెంచుతుంది. దీర్ఘకాలిక మెగ్నీషియం లోపం వల్ల రక్తపోటు నియంత్రణ కూడా కష్టమవుతుంది. ఇది రక్తపోటు అధికం కావడానికి దారితీస్తుంది. మెగ్నీషియం లోపం కారణాలు. మెగ్నీషియం లోపానికి పలు కారణాలు ఉంటాయి. అధికంగా ప్రాసెస్డ్ ఆహారాలను తీసుకోవడం, తక్కువ పీచు, పండ్లు, కూరగాయలు తినకపోవడం మెగ్నీషియం లోపానికి దారితీస్తాయి. దీనితో పాటు కొన్ని వ్యాధులు కూడా ఈ లోపానికి కారణమవుతాయి. ఉదాహరణకు కిడ్నీ వ్యాధులు, ఆతుడాల సంబంధిత వ్యాధులు మరియు డయాబెటీస్ వంటి సమస్యలు. లోపాన్ని నివారించడం. మెగ్నీషియం లోపం నివారించడానికి మెగ్నీషియం అధికంగా కలిగిన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఆకుకూరలు, విత్తనాలు, నట్స్ మరియు చేపలు వంటి ఆహారాలను డైట్లో చేర్చడం ద్వారా మెగ్నీషియం స్థాయిలు మెరుగుపరచవచ్చు. అదనంగా మెగ్నీషియం సప్లిమెంట్స్ అవసరమైన సందర్భాలలో డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. మెగ్నీషియం లోపం అనేది చాలా సీరియస్ సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉంటే శరీరంలో పలు ప్రాణాంతక సమస్యలను కలిగించవచ్చు. కండరాలు, నాడులు, గుండె, ఎముకల ఆరోగ్యం అన్నింటికీ ఇది కీలకమైన ఖనిజం. అందువల్ల మెగ్నీషియం రిచ్ ఆహారాలను తీసుకోవడం, అవసరమైతే సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.